हाय फ्रेंड्स, ईरोजु जेसीबी 3DX अंड आल रिलेटेड मिशन्स लो मिशन ओक्कोक्कसारी मूविंग स्लो अवुतुंटुंदी लेंटे रिवर्स अवुतुंदी, रिवर्स मूव अवुतुंदी कानी फारवर्ड मूव कादु, लेंटे रिवर्स स्पीड गा मूव अवुतुंदी कानी फारवर्ड स्पीड गा मूव कादु, मूव अवुता ऑटोमेटिक गा आगिपोतुंदी, तर्वात मूव काकुंडा अयिपोतुंदी। इलांटि ट्रांस्मिशन मूविंग का संबंधिंचिन आल रिलेटेड प्रॉब्लम्स गुरिंचि ఈరోజు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను। ఎలక్ట్రికల్ ట్రాన్స్మిషన్, ఇది ఫుల్లీ ఎలక్ట్రికల్, సెకండ్ గేర్లో స్పీడ్గా వెళ్తుంది లేదంటే థర్డ్ గేర్లో స్లోగా వెళ్తుంది, దాని టాప్ గేర్లో కూడా స్లోగా మూవ్ అవుతుంది। దీనిలన్నిటికి రీజన్ మెకానికల్ ప్రాబ్లం అయి ఉండొచ్చు లేదంటే సింపుల్ ప్రాబ్లం అయి ఉండొచ్చు, దానికి చాలా రీజన్స్ ఉంటాయి। ఎందుకంటే మనం ఏ ప్రాబ్లం తెలుసుకోకనే మనం ట్రాన్స్మిషన్ ఓపెన్ చేశారనుకో ప్రాబ్లం సాల్వ్ కాదనమాట। సో దట్స్ వై ఐ విల్ టెల్లింగ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చెక్ చేయాల్సింది ట్రాన్స్మిషన్ పైన హైడ్రాలిక్ పంప్ ఉంది కదా, దానికి పైన మూవింగ్ కాయిల్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ క్లియర్గా చూపిస్తాను చూడండి, ఎందుకంటే కొద్ది ఇబ్బంది ఉంది కానీ చూపిస్తాను, చూసారు కదా మూవింగ్ కాయిల్కి క్లిప్ ఏమైనా ఊసిపోయిన లేదంటే వైర్ డ్యామేజ్ ఉన్నా కూడా మీకు అలాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, లేదంటే వైరింగ్ ప్రాబ్లం ఉంటే వైరింగ్లో కరెంటు తక్కువ వస్తున్న వోల్టేజ్ తక్కువ వస్తున్నా కూడా అలాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి। సింక్రో సెటల్లో బ్లూ వైరింగ్స్ పైన కూడా మీకు అలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, లేదంటే క్లచ్ ప్లేట్స్ పైన కూడా మీకు అలాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి। కానీ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చెక్ చేయాల్సింది ఏంది, క్లచ్ ప్లేట్లు పోయినా లేదని చెక్ చేయక ముందే మీరు వైర్స్ ఇవన్నీ కరెక్ట్గా ఉందా లేదా, కనెక్షన్ కరెక్ట్గా ఉందా లేదా, వన్ బై వన్ అని కరెక్ట్గా చెక్ చేసిన తర్వాత మీరు ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది అన్నమాట। మీరు దానికి ముందుగా చేయాల్సింది ఏమి, ఫర్ ఎగ్జాంపుల్ రివర్స్ పనిచేయడం లేదు, సో మీరు ఫార్వర్డ్ తీసి కాయిల్ తీసి రివర్స్ కనెక్షన్ ఇస్తే అది ఫార్వర్డ్ మూవ్ అవుతుందా లేదా, అది మీరు కాయిల్ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేయాలన్నమాట। కాయిల్ కరెక్ట్గా ఉంది కానీ మూవ్ అవుతా ఉండలేదు, సో మీరు మల్టీమీటర్ తీసుకొని అది దాంట్లో పవర్ వస్తూ ఉందా లేదా, దానికి తగినంత పవర్ వోల్టేజ్ వస్తూ ఉందా లేదా అని మీరు కరెక్ట్గా చెక్ చేయాలి। ఎందుకంటే క్లిప్ తీసి ఆ క్లిప్కి రెండు వైర్లు కనెక్ట్ చేసి మీరు ఆ మల్టీమీటర్ తీసుకొని ఎంత వోల్టేజ్ వస్తుంది, ఏమి స్టార్టింగ్లో ఎంత వస్తుంది, బండి ఆఫ్ చేసినప్పుడు ఎంత వస్తుంది క్లియర్గా చెక్ చేసి, వైర్ ఏమైనా డ్యామేజ్ ఉన్నా లేదంటే ఎక్కడైనా గ్రౌండ్ అవుతున్నా వేరే వైర్కి ఏమైనా టచ్ అవుతున్నా ఇవన్నీ వన్ బై వన్ వన్ చెక్ చేసి తర్వాత మీరు టేప్ గీపేసి చేస్తే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది। మీరంతా చెక్ చేసాము పర్ఫెక్ట్గా ఉంది, మాకేమీ ప్రాబ్లం వైరింగ్లో ఏం లేదు అన్నప్పుడు మీరు ఫర్దర్గా ముందుకు మూవ్ అయ్యాల్సి ఉంటుంది। ఎమర్జెన్సీ టైంలో మీరు ఇటు సైడ్ తీసి అటు సైడ్ కనెక్షన్ ఇచ్చి మూవింగ్ చేసుకొని బండి తీసుకొచ్చి సేఫ్టీకి వెళ్ళిరావచ్చు। మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను। ఇది మీకు ఉపయోగపడేదైతే యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ అని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।